ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్లుగా తమ అందచందాలతో నటనతో అలరించిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అలా హీరోయిన్లుగా ప్రేక్షక అభిమానాన్ని అందుకుంటున్న సమయంలోనే ఉన్నట్టుండి సిల్వర్ స్క్రీన్ కి దూరమైపోతారు. అరే, ఈ హీరోయిన్ ఏంటబ్బా సినిమాల్లో కనిపించట్లేదు అని అనిపిస్తుంది అభిమానులకి. అలా తన అందచందాలతో, అంతకంటే ముఖ్యంగా తనదైన నటనతో, ఎంచుకున్న పాత్రలతో మనందరికీ బాగా గుర్తుండిపోయిన ఆ హీరోయిన్ ఉన్నట్టుండి సిల్వర్ స్క్రీన్ నుంచి తప్పుకుంది. దానికి కారణం ఏంటయా అంటే తన వ్యక్తిగత జీవితమే తనకి ముఖ్యం అంటూ చెప్పుకొచ్చింది. నటించిన అతి కొద్ది కాలంలోనే తెలుగులో మంచి హీరోల సరసన నటించి ఈ హీరోయిన్ అంటే ఇలాంటి పాత్రలకి పెట్టింది పేరు అన్నట్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలని, ముఖ్యంగా తన భర్తతో ముద్దుల కూతురుతో కలిసి లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నానో చూడండి అంటూ తాను షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక చూసిన వాళ్ళంతా ఎంతో కాలమైందని మళ్ళీ మీరు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలి అంటూ కమెంట్స్ కూడా పెడుతున్నారు. మరి ఇంతలా మాట్లాడుకుంటున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు, గోపిక. ఇలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన హీరోయిన్లో ఒకరు ఈమె కూడా. ఇక ఈమె మలయాళీ భామ, కేరళలోని త్రిశూర్లో పుట్టి పెరిగింది. ఇక తాను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే హీరోయిన్గా నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది. అలా మొట్టమొదటిసారిగా మలయాళంలో ప్రాణాయామం తొవ్వల్ అన్న సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించింది. నటించిన మొదటి సినిమానే స్టార్ హీరోల సరసన. మలయాళంలో స్టార్ హీరోస్గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న జయ్, సూర్య, వినీత్ వంటి వాళ్లతో కలిసి ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా నడవకపోయినప్పటికీ ఆమెకి కొత్త హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత ఫర్ ద పీపుల్ అన్న సినిమాలో నటించింది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. ఇక ఇదే సినిమా తెలుగులో కూడా డబ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అందుకే గోపిక అనగానే మనందరికీ ఒక పాట గుర్తొస్తుంది వెంటనే. ఇక అదే మల్లీశ్వరివే అన్న పాట. అలా ఆ పాటతో తెలుగు ప్రేక్షకుల ముందుకు పరిచయమైంది. ఇక ఆ తర్వాత తెలుగులో మనకు కనిపించిన సినిమా నా ఆటోగ్రాఫ్. నా ఆటోగ్రాఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపిక ఈ సినిమాలోని తన నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. మన మాస్ మహారాజా రవితేజ పక్కన హీరోయిన్ గా నటించడంతో ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం జరిగింది. ఇక ఆ తర్వాత లేత మనసులు, ముద్దుల కొడుకు, వీడే, వీడు మామూలుడు కాదో వంటి సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో నటించింది అతి కొద్ది సినిమాలే అయినప్పటికీ గోపిక అంటే అందరికీ బాగా గుర్తుండిపోయింది. ఎందుకంటే తనదైన నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. ఇక అలా తెలుగులోనే కాకుండా తన మాతృభాష అయిన మలయాళంలోనూ, తమిళ్, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. కేవలం గ్లామరస్ పాత్రలు మాత్రమే కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకి ఈవిడ పెట్టింది పేరు. అందుకే గోపిక అంటే మనందరికీ కేవలం పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలకు మాత్రమే నటించే హీరోయిన్ అని అనిపిస్తుంది. కెరియర్ లో బిజీగా ఉన్న రోజుల్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అజిలేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి చేసుకున్న వెంటనే సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటూ తన భర్త, ఇద్దరు పిల్లలతో లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇక గోపికకి ఇద్దరు పిల్లలు, కొడుకు, కూతురు ఆమి, ఎయిడెన్. ఇక లేటెస్ట్ గా సోషల్ మీడియా వేదికగా చేసుకుని మొన్నటి వరకు ఉన్న లాక్డౌన్ సమయంలో తన భర్త, పిల్లలతో కలిసి లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నానో చూడండి అంటూ షేర్ చేసిన ఫోటోలే అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. దాదాపు 10 ఏళ్లకు పైగా సిల్వర్ స్క్రీన్ ను వదిలేసి వెళ్లిపోయిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఇలా కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. త్వరలోనే మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలనే కోరుకుంటున్నాము అంటూ కమెంట్స్ పెడుతున్నారు. దానికి అనుగుణంగానే గోపిక కూడా ఏవైనా సరే త్వరలోనే సరైన కథ, సినిమా అవకాశం గనక వస్తే మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి అలరిస్తాను అంటూ కమెంట్లు కూడా పెట్టింది. ఏది ఏమైనప్పటికీ తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న గోపిక వ్యక్తిగత విశేషాలు మరియు ఆమెకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫొటోస్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.